సెప్టెంబర్ 18 చరిత్రలో ఈ రోజు 2016 సెప్టెంబర్ 18 ఉరీలో ఉగ్రదాడి జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని ఉరీలో ఉన్న భారత సైన్యానికి చెందిన బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై 5:30 జైషే మహమ్మద్ కు చెందిన 4 ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 19 జవాన్లు వీరమరణం పొందగా పలువురు సైనికులు కూడా గాయపడ్డారు. ఆ తర్వాత సైన్యం ప్రతీకారం తీర్చుకొని 6 4 ఉగ్రవాదులను ఎన్కౌంటర్ లో హతమార్చింది. అదే సమయంలో 10 తర్వాత భారత సైన్యానికి చెందిన 150 కమాండోలు సెప్టెంబర్ 28-29 అర్ధరాత్రి శత్రు శ్రేణిలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ చేశారు. శత్రు భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులపై సైన్యం ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి. భింబర్, కెల్, తట్టాపాని, లీపా ప్రాంతాల్లో ఉగ్రవాదులకు చెందిన పలు లాంచ్ ప్యాడ్లను ఆర్మీ పేల్చివేసింది. భారత్ ఎత్తుగడను పాక్ ఆర్మీ కూడా గుర్తించిన విధంగా కమాండోలు ఆపరేషన్ నిర్వహించారు. ఈ మిషన్ లో ఉగ్రవాదులు ప్రతి కదలికను రా ఇంకా మిలిటరీ ఇంటెలిజెన్స్ జాగ్రత్తగా పర్యవేక్షించాయి. ఈ ఆపరేషన్ లో 38 ఉగ్రవాదులు హతమయ్యారు. సెప్టెంబర్ 18 గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు, ఇంకా విద్యావేత్త పండిట్ భగవాన్ దాస్ మరణించారు. ఆయన భారతీయ విద్య ఇంకా సామాజిక సంస్కరణల రంగంలో గణనీయమైన కృషి చేశారు. ముఖ్యంగా కాశీ విద్యాపీఠం స్థాపనకు ప్రసిద్ధి. కాశీ విద్యాపీఠాన్ని 1921 ఇతర జాతీయ వాదులతో కలిసి పండిట్ భగవాన్ దాస్ స్థాపించారు. దీని లక్ష్యం భారతీయ యువతకు జాతీయవాదం, స్వరాజ్యం ఇంకా స్వాతంత్ర్యం వంటి ఆలోచనలను ప్రోత్సహించడం, భారతీయ విద్యా వ్యవస్థను సంస్కరించే దిశగా ఒక ప్రధాన అడుగు వేయటంపై అవగాహన కల్పించడం. ఆ సమయంలో చాలా విద్యా సంస్థలు బ్రిటిష్ పాలన ప్రభావంలో ఉన్నాయి. కాశీ విద్యాపీఠం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువలతో కూడిన విద్యను అందించింది. అదే సమయంలో పండిట్ భగవాన్ దాస్ తన సేవలకు 1955 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ప్రదానం చేశారు. పండిట్ భగవాన్ దాస్ 1869 జనవరి 12 వారణాసిలో జన్మించారు. కాశీలో విద్యను అభ్యసించారు. ఆయన భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి ఇంకా సంస్కృతి భాషపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 18 బ్రిటిష్ వారు ఒడిశా రాష్ట్రాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ స్వాధీనం ఒడిశాలోని వ్యూహాత్మకంగా ఇంకా ఆర్థికంగా ముఖ్యమైన పాత్రపై బ్రిటిష్ నియంత్రణను అందించింది. ఇది వారికి బెంగాల్ ఇంకా మద్రాస్ మధ్య స్థిరమైన మార్గాన్ని అందించింది. 18వ శతాబ్దం చివరి నాటికి ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో తన పట్టును బిగించిందని చెబుతారు. 1759 ప్లాసీ ఇంకా 1764 బక్సర్ యుద్ధాల తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్లను స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత వారి కళ్ళు బెంగాల్ దక్షిణాన ఉన్న ఒడిశా వంటి ముఖ్యమైన ప్రాంతాలపై ఉన్నాయి. 1751 మరాఠాలు మొఘలుల నుండి ఒడిశాను స్వాధీనం చేసుకున్నందున ఆ సమయంలో ఒడిశాను మరాఠాలు పాలించారు. ఆ తర్వాత 1803 మరాఠా శక్తిని బలహీనపరిచే లక్ష్యంతో బ్రిటిష్ వారు ఒడిశాపై దాడి చేశారు. ఇంకా ఈ రోజున బ్రిటిష్ వారు ఒడిశాపై అధికారికంగా తమ అధికారాన్ని స్థాపించారు. సెప్టెంబర్ 18 నాగాలాండ్ అధికారికంగా ఆంగ్లాన్ని అధికారిక భాషగా స్వీకరించింది. నాగాలాండ్ లో 16 తెగలు నివసిస్తున్నారు. ప్రతి తెగ దాని ప్రత్యేక ఆచారాలు, భాష ఇంకా వేషధారణల కారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. నాగాలాండ్ సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే అన్ని తెగల మధ్య కమ్యూనికేషన్ మాధ్యమంగా మారగల ఉమ్మడి భాష అవసరం అని భావించారు. దీని తర్వాత మాత్రమే ఆంగ్ల భాషను అధికారిక భాషగా స్వీకరించారు. భాష ఇంకా మతం ఈ తెగల ప్రజలను ఒకదానితో ఒకటి బంధిస్తాయి. రాష్ట్ర అధికార భాషగానే కాకుండా ఇక్కడ విద్యా భాషగా కూడా ఆంగ్లం ఉంది. నాగాలాండ్ లోని పెద్ద జనాభా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ హిందీ, నేపాలీ, బెంగాలీ ఇంకా అస్సామీలు కూడా మాట్లాడతారు. నాగాలాండ్ పేరు బ్రిటిష్ వారు మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాటానికి బ్రిటిష్ వారు నాగాలాండ్ నుండి చాలా మందిని ఫ్రాన్స్ ఇంకా ఐరోపాకు పంపారు. ఈ ప్రజలు నాగాలాండ్ కు తిరిగి వచ్చి ఆంగ్లాన్ని ప్రచారం చేశారు. వీరిలో చాలా మంది కలిసి నాగా జాతీయ ఉద్యమాన్ని స్థాపించారు.
ఇంతకుముందు నాగాలాండ్ అస్సాంలో భాగం. కేంద్ర ప్రభుత్వం ఇంకా నాగాలాండ్ ప్రజల మధ్య చర్చల తర్వాత 1963 డిసెంబర్ 1 ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. September 18 ICANN అంటే అసైన్డ్ పేర్లు ఇంకా సంఖ్యల కోసం ఇంటర్నెట్ కార్పొరేషన్ స్థాపించబడింది. ఇది ఇంటర్నెట్ తో అనుబంధించబడిన కొన్ని ముఖ్యమైన సాంకేతిక విధులను నిర్వహించే ఇంకా సమన్వయం చేసే లాభాపేక్ష లేని సంస్థ. డొమైన్ నేమ్ సిస్టమ్ DNS ని నిర్వహించడం ఇంకా ఇంటర్నెట్ ప్రోటోకాల్ IP చిరునామాలను కేటాయించడం దీని ప్రధాన విధి. ఇంటర్నెట్ ను సజావుగా అమలు చేయటానికి అవసరమైన పేరు ఇంకా చిరునామా వ్యవస్థలను సమన్వయం చేయటానికి ICANN స్థాపించబడింది. అంతకుముందు ఇంటర్నెట్ కు సంబంధించిన ఈ ముఖ్యమైన పనులను US ప్రభుత్వం కింద ఉన్న ఏజెన్సీ నిర్వహించేది. కానీ ఇంటర్నెట్ విస్తరించడం ఇంకా అంతర్జాతీయంగా దాని వినియోగం పెరగటంతో స్వతంత్ర ఇంకా ప్రభుత్వేతర సంస్థ ఆవశ్యకత భావించబడింది. ఈ కారణంగా ICANN ఏర్పడింది. మీరు ఇంటర్నెట్ లో సైట్ ను తెరవాలనుకుంటే లేదా ఎవరికైనా సందేశం పంపాలనుకుంటే చిరునామా అవసరం. ఆ చిరునామాను సమన్వయం చేసే సంస్థ ICANN. దీన్నే ఇంటర్నెట్ ఫోన్ బుక్ అని కూడా అంటారు. September 18 న్యూయార్క్ టైమ్స్ అనే ప్రధాన వార్తాపత్రిక న్యూయార్క్ లో స్థాపించబడింది. దీనిని హెన్రీ జార్విస్ రెమేడ్ ఇంకా జార్జ్ జోన్స్ స్థాపించారు. ఇది మొదట న్యూయార్క్ డైలీ టైమ్స్ పేరుతో ప్రారంభించబడింది. 1857 దాని పేరు ది న్యూయార్క్ టైమ్స్ గా మార్చబడింది. దీని ప్రధాన సూత్రం ప్రింట్ చేయటానికి సరిపోయే అన్ని వార్తలు అంటే ముద్రించడానికి సరిపోయే వార్తలు మాత్రమే. ఈ సూత్రం నేటికే న్యూయార్క్ టైమ్స్ కి ముఖ్యమైనది. న్యూయార్క్ టైమ్స్ జర్నలిజం రంగంలో విశేషమైన సేవలకు గాను ఇప్పటి వరకు 130 పైగా పులిట్జర్ బహుమతులను గెలుచుకుంది. ఇది ఇతర వార్తాపత్రికల కంటే ప్రతిష్టాత్మకమైంది. న్యూయార్క్ టైమ్స్ 1971 ప్రచురితమైన పెంటగాన్ పేపర్స్ ప్రత్యేకించి చాలా పెద్ద కుంభకోణాలు ఇంకా యుద్ధాల గురించి ఎప్పటికప్పుడు నివేదించింది. ఈ నివేదిక వియత్నాం యుద్ధంలో అమెరికా ప్రభుత్వ పాత్రపై పెద్ద వెల్లడి చేసింది.